ఈ మధ్య ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమని ప్రేమిస్తున్నావా? లేదన్నా, నాకు తెలుసుగా మీకు నా గురించి. ప్రేమిస్తే ప్రేమించావు కానీ మన కులం అమ్మాయిని ప్రేమించు. అదేనా అలా అంటారు? రే, మీ అన్నయ్య నన్ను నిద్రించి పెళ్లి చేసుకున్నాడు. మనది చిన్న కులం, కాంప్రమైజ్ అవుతాం. వాళ్ళది పెద్ద కులం, కాంప్రమైజ్ అవ్వరు. నువ్వు ఏది ఏమైనా సరే మన కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సరే నాన్న. వింటేనే తట్టుకోలేకపోతున్నారా? అరే ఏం గారు, డల్గా వద్దురాను, ఫీల్ అవ్వకరాలను. సరే మామ, ఎల్లు వస్తారా? సరే. కంప్లైంట్ ఇద్దాం. వద్దులే నాన్న, ఈ విషయం ఎందుకు వదిలేద్దాం? అదేంట్రా, కన్న కొడుకు కళ్ళ ముందు శమలా కనబడితే ఏ తండ్రికైనా బాధే కదా. వద్దు నాన్న, ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళి మన కుటుంబాన్ని నవ్వులపాలు చేసుకోవద్దు నాన్న. వాళ్ళది పెద్ద కులం, గెలుస్తారు. మనది చిన్న కులం నాన్న, ఓడిపోతాం. ఈ విషయాన్ని ఇద్దరు వదిలేద్దాం. రే నువ్వు చీ, నువ్వు మారవరా చీ. మీరు కులం పేరుతో చంపేశారు చూసారు సార్, విష్ణు వాళ్ళ తమ్ముడిని సార్. వాడేం చేశాడని చెప్పి అడగట్లేదు సార్. మీరేం చేశారని చెప్పి అడుగుతున్నా. కులం పేరుతో మీరు ఆయన చంపలేదు సార్, మనమందరం కలిసి చంపేశాం. తెల్లవారితో ఏ రోజు అని ఆలోచించే మనం ఇప్పుడు వాడే కులం వీడే కులం చెప్పి ఆలోచిస్తున్నాం సార్. సత్యనారాయణ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోకండి. మీ కూతురు 6th క్లాస్లో ఉన్నప్పుడు పక్కింటి ఆంటీతో మీరు గోడదుకి అక్రమ సంబంధం పెట్టుకున్నారే, అప్పుడు గుర్తు రాలేదా సార్ ఆ కులం? మీ కూతురు విషయంలో గుర్తొచ్చిందా? చిన్న కులం వాడైతే ఇంటి బయట ఉంచడం, అదే పెద్ద కులం వాడైతే ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టడం. సార్, మీ తాతయ్య కులం, మీ కులం మీకు తెలుసు సార్? వాళ్ళ తాతయ్య కులం మీకు తెలుసా సార్? మా కులం అంటే గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీ అన్న మట్టిలో కలిపింది. నాకు నా సమాజమే ముఖ్యం సార్. సమాజం మనం ఎలా ఉన్నా కానీ దిగుతూనే ఉంటాం సార్. మనం చనిపోతే కులంలోకి వెళ్ళాం సార్, 6 అడుగులు గోతులోకి వెళ్తాం. చివరికి మిగిలేది ఎముకలే సార్. కులం కోసం ఒకరిని చంపేశారంటే రియాక్ట్ అయ్యేది మనమే సార్. అదే మన జీవితంలో జరిగితే మనం కూడా బాడీలనే బిహేవ్ చేస్తాం సార్. నేను ఎందుకు కేసు పెట్టదంటే సార్, మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా ఇదే జరుగుతుంది. మార్పు అనేది ఒకరితోనే జరగాలి, అది మీతోనే జరగాలి.